శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిశాస్త్రంలోని 9 గ్రహాల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంచారం ఎలా ఉంటుందంటే, సడన్గా వ్యక్తిత్వం మీద, మనిషి యొక్క ఆలోచన మీద, మనిషి యొక్క జీవితం మీద పూర్తిగా అవి ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, ఒక్కొక్కసారి అవి నెగిటివ్ ఎనర్జీస్ ఇస్తున్నాయి. అందులో మనం ఈ జీవన ప్రమాణాల్లో ముందుకు వెళ్తూ వివాహాన్ని వ్యవస్థకు వచ్చేసరికి ఇమ్మీడియట్గా మనం చూసుకునేది ఏంటంటే, కుజుడు యొక్క దోషం ఉందా లేదా అని చూస్తాం. కుజుడు దోషం అంటే ఏంటి? ఇక్కడ కుజుడు సహజంగా ఒక దోష, లేకపోతే కుజుడు వలన అగ్నితత్వం గల గ్రహం అది అంటాం. దానివల్ల నిజంగా బర్నింగ్ ఇష్యూస్ వస్తాయా నిజ జీవితంలోని, అది ఎంతవరకు దాని యొక్క ఇంపాక్ట్ అనేది మనిషి మీద పడుతుంది అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నప్పుడు, కుజుడు ప్రతిసారి దోషి అని చెప్పడానికి అవకాశం కూడా లేదు. కారణం ఏంటంటే, కురుడు కర్కాటకంలో ఉన్న సమయంలో నీచస్థితి పొందాడు అంటాం, అలాగే మకరంలో వచ్చేసరికి ఉచ్చస్థితి పొందాడు అంటాం, అలాగే కురుడు మేషంలో స్వక్షేత్రం అంటాం, వృశ్చికంలో స్వక్షేత్రం అంటాం, సొంత ఇంట్లో ఉన్నాడంటాం, అలాగే మిత్రక్షేత్రాలు సింహరాశిలో ఉన్నాడంటాం, కర్కాటకంలో కూడా మిత్రక్షేత్రం, ధనుర్రాశిలో మీనంలో కూడా మిత్రక్షేత్రం ఉన్నాడంటుంటాం. అంటే ఏమైపోయినా టోటల్గా కుజుడికి 6 ప్రదేశాలు కొంత పాజిటివ్గా ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. 1 మేషం, 2 కర్కాటకం, 3 సింహం, 4 వృశ్చికం, 5 ధనస్సు, 6 మీనం. ఈ 6 కూడా అవి కొంత సెన్స్ ఆఫ్ పాజిటివ్నెస్ అనేది మనిషి మీద చూపిస్తాయని చెప్తామన్నమాట. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఏంటంటే సాధారణ చాలా మంచివాడైనప్పటికీ కూడా చుట్టూ ఉన్న సర్కమ్స్టెన్స్ బట్టి మనకు చేయాలనుకో సహాయం చేయలేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ వ్యక్తి ఉన్నాడు చుట్టుపక్కల వాళ్ళ అందములు అక్కచెల్లి అందరూ ఉన్నారు, మీరు మిత్రుడు, మీకు సహాయం చేయాలనుకుంటే వీళ్ళందరూ ముందు ఎందుకురా లేనిపోని బాధలని తర్వాత చూద్దామని అనుకుంటాడు. ఏ అక్క ఏమంటాడు, తమ్ముడు ఏమంటాడో, నాన్నగారు ఏమంటారో, బ్రదర్ ఏమంటాడో, ఎందుకు వాళ్ళందరి ముందు మీకు చేయాలనుకున్న సహాయాన్ని వాడు చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే అదే వ్యక్తి సింగిల్గా ఉన్నప్పుడు ఎవరు తెలియకుండా కామ్గా ఇంట్లో భార్య కూడా తెలియకుండా మీకు సహాయం చేయాలనుకున్నప్పుడు అదేదో అమౌంట్ ఎవరు ట్రాన్స్ఫర్ చేసేసి వరే నువ్వు మనసులో పెట్టుకో ఎవరు చెప్పక్కలేదు అంటాడు అభిమానంతో. అంటే ఏమైంది, చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి కారణం ఏమిటి అంటే చుట్టుపక్కల ఉన్న గ్రహాలు అంటాం. చుటుపక్కల గ్రహాలంటే అక్కడ చుట్టుపక్కల సర్కమ్స్టెన్స్ వల్ల ఆయన చేయలేకపోయాడు. అది మన అర్థం చేసుకుని ఏం చేస్తామంటే, పోలేరా వాడు అందరితో ఉన్నాడు కదా, ఇప్పుడు చేయలేదు తర్వాత మనం చేస్తాడు, ఇబ్బంది పడక్కలేదు, మనవాడే కదా, ఇవాళ కాబట్టి రేపు ఇస్తాడు కంగారే ఉంది, తొందరపడక్కలే అనుకుంటాం. ఈ మనిషి యొక్క తత్వం ఇంకో మనిషితో మాట్లాడినప్పుడు ఏ విధంగా అయితే ఇలాగ ఆలోచన చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ సమన్వయపరుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలాగే ఏంటంటే ఈ కుజగ్రహం కూడా ఒక్కొక్కసారి ఏంటంటే మనకు పాజిటివ్గా చేయాలనుకున్నా బికాజ్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ పాజిటివ్గా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే నెగిటివ్ చేయడు కాదు, న్యూట్రల్గా ఉండిపోతాడు ఒకసారి. సో 45 రోజులకు ఒకసారి ఒక రాశి ఒక రాశి మారుతుంటాడు కుజుడు. ఇప్పుడు మేషంలో ఉన్నాడు కానీ స్వక్షేత్రం బలంగా ఉంటాడు, డెఫినెట్గా వాడు ఒక మంచి చేయాలనుకునే ఏ నిర్ణయం తీసుకున్నా వాడు సక్సెస్ఫుల్గా చేయగలుగుతాడు. ఆ మేషంలో ఉండడం అనేది ఒక యోగంగా చెప్పచ్చు. అలాగే వృషభంలోకి వచ్చేసరికి కొంత న్యూట్రల్లోకి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి శుక్రదోషాన్ని కొంత చూపిస్తాడు. అక్కడ మిథునంలోకి వెళ్ళేసరికి కొంత వ్యాపార దోషం చూపిస్తాడు. ఏదో వ్యాపారం జరుగుతుండే ఉంటుంది, అది ఎందుకు జరుగుతుందో ఏమిటో ఒక స్టాగ్నెంట్ చేస్తాడు, గ్రోత్ పెద్దగా ఇవ్వడానికి ప్రయత్నించాడు. అదే కర్కాటకంలో వేస్తే మనం చేసే ప్రతి పనిలో ఒక నీచత్వం జరుగుతుంది. అంటే వీడు 45 రోజులకు ఒకసారి గురుడు మారుతూ ఉంటుంటాడు. కర్కాటకంలో రాగానే వాడు ఏంటంటే అప్పటి వరకు గ్రోత్ మంచి పొజిషన్ ఉన్న వ్యక్తులను కూడా కొంతవరకు ఎక్కడో చోట నీచేస్తామని చూపిస్తాడు. ఇఫ్ ఇట్ ఈస్ ద 10th హౌస్ అయితే మరి. అలాగే సింహంలోకి వచ్చినప్పుడు ఏంటంటే వాడు కొంత పాజిటివ్గా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఉత్సాహంగా ఉంటాడు వాడు, ఉత్సాహంగా ఏదో ఒకటి చేయాలి పాజిటివ్గా అనే థాట్లో ఉంటాడు వాడు. మళ్ళీ కన్యలోకి వచ్చినప్పుడు మళ్ళీ న్యూట్రల్గా ఉంటాడు, కొంచెం జాగ్రత్తగా దోషాలు చూపించడానికి ప్రయత్నం చేస్తాడు, నీ దోషం ఈ దోషం అని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. తులలో ఉంటే మీకు సుఖమైన సంసారం, సుఖమైన భోగానికి ఆటం కలిగించవచ్చు మరి తులలోకి వచ్చినప్పుడు వాడు. అదే మళ్ళీ వృషికరం అంటే వాడు సొంత ఇల్లే, సొంత ఇల్లుకి వచ్చినప్పుడు మళ్ళీ నార్మల్ ఉంటాడు. వాడు ధనస్సు మిత్రక్షేత్రం, మిత్రుడితో కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటాం మనం, ఎంత ఆనందంగా ఉంటాము, ఏదైనా పంచుకోవాలంటే మిత్రుడితో పంచుకుంటాం తప్ప మిగిలిన వాడితో పంచుకోము మనం. ఇంట్లో భార్యతో పంచుకోము, ఇంట్లో ఉన్న ఆనందములతో పంచుకోము, మిత్రుడికి మాత్రం అన్ని విషయాలు చెప్తుంటాము, అందుకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం స్నేహానికి, ఫ్రెండ్షిప్కి. అటువంటి మిత్రక్షేత్రంలో వాడు ఉన్నప్పుడు ఏంటంటే వాడు అంతా ఆనందంగా వాడు చేయాలనుకున్నది కొంత పాజిటివ్గానే చేస్తాడు, నెగిటివ్గా చేయడు వాడు అక్కడ ఉన్నప్పుడు. అక్కడ కూడా 45 రోజులు ఉంటాడు. అలా మకరంలో ఉన్నప్పుడు ఉచ్చస్తుంది అంటే యోగాన్ని ఇచ్చేస్తాడు, ఒరే శాంక్షన్ చేసినట్టు కాదు. చూసారు మన వాడికి ఆ పొజిషన్ రాగానే సంతకాలు పెట్టి శాంక్షన్ చేసేస్తుంటారు మినిస్టర్స్, వీళ్ళంతా మన వాళ్ళందరికీ ఇవ్వండిరా, కాంట్రాక్ట్స్ ఇవ్వండిరా అంటే ఇవన్నీ ఇచ్చేస్తుంటారు కదా. అలా మకరంలో ఉన్నప్పుడు వాడు అటువంటి యోగాన్ని ఇవ్వడం ప్రయత్నం చేస్తాడు. అలా కుంభం శత్రుక్షేత్రం అయిపోయింది, మీనం కూడా శక్తితో అయిపోయింది, అదే శని యొక్క
క్షేత్రం కదా, కుంభం అన్న, మకరం అన్న, మకరానికి వచ్చేస్తుందండి, కుంభానికి కొద్దిగా న్యూట్రల్గా వెళ్ళిపోతాడు. మీనంలోకి రాగానే తన మిత్రక్షేత్రం అది, గురుడితో మంచి మిత్రత్వం ఉంది. సో వీడు ఏం చేస్తున్నాడు అంటే, ఆ కుజుడైన వాడు కుజ దోషం సంగతి తర్వాత ఎరుగు, ముందు వాడు ఉండే ప్లేసెస్ని బట్టి కూడా కొంత బెనిఫిట్ లాసెస్ అని చూపిస్తుంటాడు. సో మీ జాతకంలో ఒక్కొక్కసారి వాడు ఎక్కడున్నాడని చూసుకుంటూ ఉంటాం. మన జాతకంలో మన అదృష్టం వాళ్ళక లేకపోతే వాడు ఒక నీచస్థితిలో అంటే కర్కాటకంలో కానీ, అలా శత్రుక్షేత్రంలోని కుంభంలో కానీ కొన్ని కొన్ని ప్రదేశాలు ఉంటాయి. అలాంటి ప్లేస్లో వాడు ఉన్నప్పుడు ఏంటంటే వాడు నిజంగానే ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. వాడి వల్ల మనకు జరిగేది నష్టం జరుగుతుంది తప్ప లాభం జరగదు. అటువంటి పరిస్థితుల్లోని ఇంక జీవితాంతం ఇంకే ఇంతేనా, ఒక ఇల్లు కొనుక్కుంటాం అనుకుంటాం, ఒక పెళ్లి చేసుకోవాలనుకుంటాం, ఒక సుఖమైన సంసారం ఇదాలి, వీటన్నిటికీ కుజుడు యొక్క కారకత్వం అవుతుంటాడు. ఇల్లు కొనాలంటే కుజుడు బాగుండాలి, స్థలం కొనాలంటే, స్థలం నిలబెడాలంటే కుజుడు బాగుండాలి. సో ఏంటి వీటికి పరిష్కార మార్గం అన్న పాయింట్కి వచ్చినప్పుడు ఏంటంటే, కుజుడు ఈ ట్రాన్సిట్లో 45 రోజులకు ఒకసారి మారుతుంటాడు. ఇప్పుడు స్తంభనంలో ఉన్నాడు, 15 మార్చి వరకు వృషభంలో ఉన్నాడు వాడు, ఆ తర్వాత మిథునంలోకి మారుతాడు వాడు. సో ఏమవుతుందంటే 45 రోజులకు ఒకసారి మారుతున్నప్పుడు వాడు మారే ప్రదేశాన్ని బట్టి చూసుకుని, అది మన యొక్క భావం నుండి, మన లగ్నాతో ఎన్నో భావంలోకి వెళ్తున్నాడు చూస్తే, వాడు మారినప్పుడు ఆ భావం మంచిదైతే, ఆ స్థానం మంచిదైతే, ఆ క్షేత్రం మంచిదైతే, అంటే ఆ రాశి అనేది, క్షేత్రం అంటే ఆ రాశి మంచిదైనప్పుడు డెఫినెట్గా వాడు మంచి చేస్తాడు. కాబట్టి అదే చెడుది కర్కాటకం ఏందని అనుకుందాం, కర్కాటకంలో నీచ స్థితి పొందుతాడు వాడు, నీచుడు అవుతాడు అక్కడ అంటాం. అలాంటి ప్రదేశంలో వచ్చినప్పుడు కానీ మీరేమి నిర్ణయం తీసుకున్నప్పుడు, మీరు ఒకవేళ వృషిక రాశి అనుకుందాం, లేదా తులారాశి ఏంటది, తులారాశికి దశమ క్షేత్రం అంటే వ్యవసాయ క్షేత్రం అంటే ఉద్యోగం చేసే ప్రదేశం అవుతుంది. కర్కాటకంలోకి వచ్చే టైంకి మనకు తులారాశి వాళ్ళకి ఉద్యోగం చేసేవాడికి రాజ్యంలో నీచం పొంది, రాజ్యంలో ఏదో ఒక డిస్టర్బెన్స్ అయ్యి నీచం పొంది పొందే అవకాశం ఉందన్నమాట. అప్పుడు ఏంటంటే అప్పటివరకు బాను ఉద్యోగం ఏంటో ఇలాగ ఉంది అని చెప్పి ఆ ఉద్యోగంలో ఏదో తేడాలు వచ్చేస్తాయి. అఫీషియల్స్ ఏదో తేడా వస్తుంది, సబార్డినేట్స్ తేడా వస్తుంది, మాటకార్థంలో తేడా వచ్చేస్తుంది. వచ్చేసి వాడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఉద్యోగం ఉంటుందా ఉండదా అనే టైప్లో కూడా తీసుకుపోతాడు ఒక్కొక్కసారి నీచ. అలాగే వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ చేసేవాడు, అంతవరకు డీల్స్ బ్రహ్మాండం చేస్తూ ఉంటాడు, ఏదో ఒక డీల్లో లీగల్ ప్రాబ్లం వస్తుంది, దాంతో వాడు మనసంతా ప్రశాంతత పోతుంది. ఇది కర్కాటకం ఉన్నాడు కాబట్టి. అలాగే ఆ కుజుడు మకరంలో ఉన్నప్పుడు మనం చూసుకుంటే అదే తుల వాళ్ళకి చతుర్థంలోకి వచ్చాడంటే డెఫినెట్గా ఇల్లు వాకిలి వాహనం అడగకుండానే చూడండి. మనం ఇళ్లలో చూస్తుంటాం, ఎంత డబ్బు ఉన్నా ఇల్లు కొనుక్కునే పరిస్థితిలో కొంతమంది ఉంటారు. కొంతమంది ఒక 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తారు ల్యాండ్ కోసమని, ఆ ల్యాండ్ ఇల్లు కంటడం కూడా అయిపోతుంది. వాళ్ళు ఎలా వచ్చే డబ్బు మాకు తెలియదండి అంటాడు, సమయాన్ని బట్టి ఉంటుందంటారు. ఏ మకరంలో కుజుడు ఉన్నప్పుడు కానీ వాడు 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చిన ల్యాండ్కి ఖచ్చితంగా వాడికి ఆ పని అయిపోతుంది. కాన్సెప్ట్ చెప్తున్నాం. ఎందుకు అయిపోతున్నాయంటే వాడు ఇచ్చేస్తాడు, వరాలు కూర్చున్నట్టు కూర్చేస్తాడు కుజుడు ఆ స్థానంలో ఉంటే. ఇల్లు అన్నా, వాకిలు అన్నా, వాహనం అన్నా, అలాగే రాజకీయాల్లో ఒక స్థాయి అన్నా, ఒక అప్లికేషన్ పెట్టుకున్నా, గవర్నమెంట్లో ఒక సిఫార్సు కోసం వెళ్ళినా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న శిఖరం వెళ్ళడానికి ఏమైనా ఫైల్స్ కావాలన్నా, ముందు పంపించాలన్నా, ఇవన్నీ మకరంలో ఉన్నప్పుడు మొదలు పెడితే, మకరంలో ఉన్నప్పుడు కానీ, మేషంలో ఉన్నప్పుడు కానీ, కర్కాటకం సారీ సింహంలో ఉన్నప్పుడు కానీ, వృషికలో ఉన్నప్పుడు కానీ, మీనంలో ఉన్నప్పుడు కానీ, ధనుసులో కానీ, ఇలాంటప్పుడు మొదలు పెడితే దాని మూమెంట్ ఫాస్ట్గా అవుతుంది. అందుకే కుజుడు చేసే పని ఏమిటి అంటే, భూమి సంబంధించిన వ్యవహారం, భూసేకరణ అనుకోండి, భూమి మీద ఆధిపత్యం అనుకోండి, భూములు కొనాలనుకోండి, ల్యాండ్స్ అలాగే ఫ్లాట్స్ కొనుక్కోవడం అనుకోండి, భూమికి సంబంధించిన పూజ చేయించుకోవడానికి, అలాగే గృహప్రవేశాలు చేయించడం ఒకటి, అలాగే మనకు ఇంకొంచెం ముందుకెళ్తే పోలీస్ డిపార్ట్మెంట్లో రాసే ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ చేయడం ఏంటి, ఐఏఎస్ ఐపీఎస్ వాటిలో అని రాజకీయ రంగంగా తీసుకుంటూ ఒక ఉన్నత శిఖరం చేయడానికి కావాల్సి చేసే ప్రయత్నాల్లో మార్గం అనుకోండి. రాజకీయ నాయకుడు ఉన్నత శిఖరం చేరుతున్నాడు అంటే కుజబలం లేనిది వాడు చేయలేడు. కుజుడు అంటే కండబలం, ఒక శౌర్యబలం, అంటే ఒక జనబలం ఉండాలి. ఆ కుజబలం ఉంటేనే కానీ రాజకీయంలో ఉన్నత శిఖరం చేయలేదు. అలాగే ఒక పోలీస్ ఆఫీసర్స్ తీసుకోండి, ఒక కమిషనర్ తీసుకోండి, లేకపోతే మిలిటరీ ఆఫీసర్స్ తీసుకుని వాడికి ఆ కండబలం ఉంటే చేతులు ఏదో సిక్స్ ప్యాక్స్ ఎయిట్ ప్యాక్ కాదు, ఆ కుజుడు యొక్క బలం ఉండాలి వాడికి, ఉంటేనే ఆ స్థాయికి వెళ్ళిపోతుంది. భటుడు ప్లస్ మేజరు జనరల్ మేనేజర్కి తేడా ఉంది కదా, మేజర్ జనరల్కి భటుడికి తేడా ఉంది కదా. అంటే ఏంటి, మేజర్ అయ్యేసరికి ఒక స్థాయి, మేజర్ జనరల్ అనేసరికి కొన్ని వేల మందికి కంట్రోల్ చేసే వ్యక్తి అని అర్థం ఒక మిలిటరీలోని. సో అంతమంది ఆ స్థాయికి వెళ్ళాలంటే ఎంత కొంత బలం ఉండాలి. ఏ బలం ఉంటే ఆ స్థాయికి వెళ్తారు అంటే కుజుడు యొక్క అనుగ్రహం శుభ్రంగా ఉంటే కానీ ఆ స్థాయికి వెళ్ళారు. అలాగే దేశానికి వెళ్ళే రాజులు అనుకుందాం, అంటే ప్రైమ్ మినిస్టర్ అనుకోండి, చీఫ్ మినిస్టర్ అనుకోండి, వీళ్ళందరికీ ఆ కుజుడు యొక్క అనుగ్రహం శుభ్రంగా ఉంటే కానీ ఆ స్థాయికి వెళ్ళారు.
అదే కుజుడు నీచపడినప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే అదే స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా అవమానాలు పండే అవకాశాలు కూడా కనబడుతుంటాయి. సో బేసిక్గా వ్యక్తి యొక్క వ్యవస్థ యొక్క మార్పులు చేర్పులు, భౌగోళికంగా ప్రకృతిలో జరుగుతున్న మార్పులు చేర్పులు, ప్రకృతిలో జరుగుతున్న వైపరీత్యాలు, వీటన్నిటికీ కూడాను ఒక ప్లానింగ్ చేస్తూ దాన్ని అప్స్ అండ్ డౌన్ చేసేవాడు ఎవడంటే కుజుడు అని చెప్తామన్నమాట. అటువంటి కుజుడికి కంట్రోలింగ్ ఎవరు అనంటే ద ప్లానెట్ కంట్రోలింగ్ దేవత ఎవరంటే మన సుబ్రహ్మణ్య స్వామి. ఎప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామి దీనికి అనుగ్రహం వలన ఈ కుజుడి యొక్క అప్స్ అండ్ డౌన్స్ని కంట్రోల్ చేయగలుగుతాం అనుకున్నాం మనకు క్లారిటీగా తెలిసినప్పుడు, మన ఫ్యామిలీలో కానీ ఏదైనా ఇప్పుడు నేను చెప్పిన డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళు కానీ వాళ్ళకి ఏమైనా డిస్టర్బెన్స్ అవ్వడం కానీ, ప్రమోషన్స్ రాకపోవడం కానీ, ఇంక్రిమెంట్స్ రాకపోవడం అంటే, లేకపోతే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్పెషల్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, ప్రైవేట్ ఉద్యోగాల గురించి మనం మాట్లాడలేదు, అంటే కుజుడు గవర్నమెంట్ ఉద్యోగానికి కూడా కారకత్వం వహిస్తాడు. వీళ్ళందరికీ జరుగుతున్న ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత అందులో ఇంటర్నల్గా జరిగే డిస్టర్బెన్సెస్ అనుకోండి, ఆ డిస్టర్బెన్స్ కానీ వీటన్నిటినీ ఒక రకంగా కంట్రోల్ చేసి దాన్ని డైల్యూట్ చేయడానికి ఎవరు అంటే కుజుడికి ఆది దేవత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తే ఇటువంటి సమస్యలను బయటపడతాం. ఇవి చెప్తూ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోతున్నాను, మళ్ళీ గుర్తు చేసుకుని చెప్పుకుంటున్నాను. ఏంటంటే వైవాహ జీవనం గురించి మాట్లాడుతున్నాం. ఈ కోర్టులో అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ పెళ్లి చేసుకునేటప్పుడు చక్కగా అగ్నిహోత్ర సాక్షిగా పెళ్లి చేసేసుకుంటారు. ఆ తర్వాత వస్తారు కుజదోషం ఉంది అందుకోసం విడిపోతున్నారు, దానివల్ల గొడవలు కట్లాట్లు అవుతున్నాయని ఒక రెండు నెలలు ఆరు నెలలు అయ్యేసరికి ఈ అమ్మాయికి అబ్బాయికి నచ్చక అబ్బాయికి అమ్మాయికి నచ్చక ఏదో కారణాలు ఉంటాయి. ఆ కారణాలన్నిటికీ కారకత్వం ఎవరుంటే కుజుడి అంటాం. ఒక్కొక్కసారి ఇద్దరు విడిపోయి కోర్టులోకి వెళ్ళి పేపర్లు వేసుకుంటే ఒక ఏడాది అయినా కానీ రెండేళ్ళు అయితే కానీ విడిపోవడం జరుగుతుంది. అంటే ఒకటో కోర్టు మీద సెటిల్మెంట్ చేసేసుకుందాం అనుకుంటే వీడికో 25 లక్షలు ఖర్చు పెడతారు, వాడికి 20 లక్షలు ఖర్చు పెడతారు, ఆనందంగాను మొత్తానికి తల్లిదండ్రులు కూడా కొంచెం ఇబ్బంది పెడతారు ఈ రకంగాను పెట్టి అల్టిమేట్గా ఇది ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే అక్కడ ఎక్కడో కుజుడు ఈజ్ ప్లేయింగ్ ఎ బిగ్ రోల్ టు ట్రబుల్ ద ఫ్యామిలీ. సో ఈ బిగ్ రోల్ ప్లే చేస్తున్నాడు దేనికోసం అంటే అది పూర్వాశంలో పెద్దల నుండి అనుగ్రహం పొందిన వాసనలు, వంశపారిపరంగా ఉన్న దోషాలు కొన్ని, ఇవన్నీ బోల్డ్ అన్ని యాడ్ అవుతుంటాయి. ఇక్కడ కాలశర్ప దోషాలు అనుకోండి, నాగదోషాలు అనుకోండి, పితృదోషాలు అనుకోండి, ఇవి కూడా కుజుడితో కనెక్ట్ అయిన దోషాలు ఇవన్నీ. యాడ్ అయినప్పుడు ఏంటంటే ఈ పెళ్ళిళ్ళు జరగ కొంతమంది ఇబ్బంది పడతారు. 40 ఏళ్ళు వచ్చిన పెళ్ళిళ్ళు జరగవు, ఇంట్లో వంశాన్ని నిలబెట్టడానికి ఆ మగపిల్లలు ఎవరికి పెళ్ళిళ్ళు జరగవు. సంత పెళ్ళి అయితే సంతానం జరుగుతుంది, సంతానం జరిగితే వంశం అభివృద్ధి అవుతుంది. అది అవ్వకుండా ఎందుకు రాంటే తండ్రి చేసిన తాతలు చేసిన కొన్ని ఇబ్బందులు వలన వంశాన్ని డెవలప్ అవ్వకుండా ఉండడం, ఈ పాయింట్స్ అన్నిటికీ కూడా కుజుడే కారకత్వం ఇస్తారు. కోర్టులో కేసెస్ జరుగుతూ ఉంటాయి, మన లాయర్స్ కోర్టులో కేసులు ఉంటాయి, అది ఎంతకీ తేలో మ్యాటరు. కానీ ఒకసారి సడన్గా వాడు జడ్జి వచ్చి నేను నీకు డిస్మిస్ చేసేస్తున్నా ఈ కేసు అంటుంటాడు. ఇన్నాళ్ళు తిరిగింది, ఎంత ఖర్చు పెట్టింది లేని తర్వాత ఒకరోజు కూల్గా ఫోన్ వచ్చేస్తుంది మనకు, ఏంటంటే డిస్మిస్ అయిపోయిన మ్యాటర్ యూఆర్ సక్సెస్ఫుల్ అని అంటాడు. అవాడు ఆ మాట ఎందుకు అన్నాడంటే అక్కడ కూర్చున్నాడు కుజుడు. అక్కడ నీకు యోగంలో ఉన్నప్పుడు కుజుడు ఏం చేస్తాడు, దాన్ని డిస్మిస్ చేస్తాడు. అదే నీచంలో ఉన్నప్పుడు ఏంటంటే పిండించి పిండి వదులుతుంటాడు. ఏదే కోర్టు వ్యవహారం కూడా రిలేటెడ్ విత్ గవర్నమెంట్, ప్రభుత్వ సంబంధమైన వ్యవహారం అదంతా. మనమేమో విడాకులు తీసుకోవడానికి ప్రయత్నించడానికి ప్రభుత్వం అంతా మాట్లాడతాం, పెళ్లి సంబంధాలు చూసుకునేటప్పుడేమో ఆ ప్రభుత్వం మనకు దగ్గర రాదు. పెళ్లి చేసుకునేటప్పుడు అగ్నిహోత్ర సాక్షిగా చేసుకుంటాం, విడాకులకు వచ్చేసరికి కోర్టులో చేసుకుంటాం, తర్వాత ఈ అగ్నిసాక్షిగా చేస్తున్న దానికి రెమెడీస్ ఏమి చేస్తామో మనం చేయం. మరి ఈ భార్యాభర్తలుగా ఉండి సంసారాన్ని నడిపిన వీళ్ళకి ఉన్న దోషాలని నివృత్తి చేయడానికి ఏమి చేసుకుంటామా అంటే చేయం. ఎవరి మాట వాడు వెళ్ళిపోతారు హాయిగా మళ్ళీ రెండో పెళ్లి. మరి ఈ ఈయనతో కలిసి ఉన్నప్పుడు ఉన్న దోషాలన్నీ ఏ విధంగా సంస్కారం చేయాలి, అంటే ఈ దోషాన్ని కంటిన్యూ చేస్తున్నాం రెండో వాడితో కూడా, అది మగవాడు కానీ ఆడవాడు కానీ కంటిన్యూ చేస్తాం. అక్కడ ఏమీ కరెక్షన్ చేయట్లేదు, ఆధ్యాత్మికంగా మన సంస్కృతి ప్రకారం ఏమీ మనం అక్కడ కరెక్షన్ చేయట్లేదు. ఇదిగో ఇవాళ విడాకులు వచ్చేసానండి, విత్ ఇన్ 1 మంత్లో పెళ్లి చేసేవాడిని అంటారు. ఈ విడాకు కారకత్వం కుజుడే, మళ్ళీ ఇంకో పెళ్లి చేసేస్తున్నాం, దీనికి దాని మధ్యది ఏం చేయాలనుకుంటున్నాం కుజుడు విషయంలోని. అంచేత ఈ కుజుడు పాజిటివ్గా పనిచేస్తాడు, నెగిటివ్గా కూడా పనిచేస్తున్నాడు వాడు ఉండే ప్లేస్ని బట్టి. కానీ సహజంగా వాడికి అగ్నితత్వం కాబట్టి కొంచెం షార్ట్ టెంపర్గా మనం ఏదో విధంగా మాట్లాడతాము, అలా వాడు అగ్నితత్వంలో కొంత బర్న్ కూడా చేస్తాడు. దేని బర్న్ చేస్తాడు, వాడు మంచి ప్రదేశంలో ఉన్నప్పుడు చెడుని బర్న్ చేస్తాడు, వాడు చెడు నీచత్వంలో ఉన్నప్పుడు వాడు మంచిని బర్న్ చేసేస్తుంటాడు. మేము తెలియకుండా అంటే వివాహం అనేదాన్ని ఏదైనా వాడు చేయాలనుకుంది ఇక మంచి చేయాలి. బర్నింగ్ అనేది ఏంటంటే ఎక్కడ అగ్ని ఉంటుంది చెడుని పోగొడుతుంది అంతే. మనకు అది బాధగా అనిపిస్తుంది అగ్నితత్వాన్ని చూడగానే. వివాహ వ్యవస్థలో కూడా అంతే జరుగుతుంది.
ముందు చూసుకుంటారు బాబు, రెండు మైనస్ తీసుకుంటే వన్ ప్లస్ అంటాం. రెండు ఇద్దరికి దోషాలు ఉంటే వాళ్ళ ఇద్దరు కలిపితే వివాహ వ్యవస్థ బాగుంటుంది వాళ్ళకి అంటాం. ఇద్దరు దోషం ఉంది కాబట్టి పర్వాలేదు చేసేయచ్చు అని కూడా అంటుంటాం. సో ఇంత ఇంపార్టెంట్ రోల్ అంటే మన లైఫ్లో ఉన్న టర్నింగ్ పాయింట్ చేసేవాడు ఎవరంటే ఇక్కడ కుజుడు. అది వివాహ వ్యవస్థ కనుకోండి, కోర్టు వ్యవహారాలు అనుకోండి, భూమి సంబంధించిన వ్యాపారం సంబంధించి అనుకోండి, రాజకీయ రంగం అనుకోండి, మినిస్టర్స్ లెవెల్స్ అనుకోండి, పోలీస్ ఆఫీసర్స్ అనుకోండి, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుండి మినిస్టర్స్ నందన లైన్లో తీసుకోండి. అలాగే మనం చేసే వాహనాన్ని నడిపే వాహనం అంటే ప్రపంచంలో జరిగే అన్ని వాహనాలకి కారకత్వం కొంతవరకు కుజుడవుతాడు. కోర్టులు వ్యవహారం వీటన్నిటికీ అంటే 80% మన వ్యవహారం ఏదైతే భౌగోళికంగా భూమి మీద జరుగుతున్న ప్రకృతిలో జరిగే మార్పులు అనుకోండి, విన్యాసాలు అనుకోండి, వినాశనాలు అనుకోండి ప్రకృతిలో, అలాగే యోగాలు ప్రకృతిలో జరుగుతున్న అద్భుతమైన యోగాలు అనుకోండి, ప్రకృతిలో ఉన్న సౌందర్యాన్ని కూడా కారకత్వం కొంతవరకు కుజుడే. సో అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు కుజుడు. పృథ్వీతత్వం, పృథ్వీతత్వం అంటే భూమి మీద ఉన్న ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క దానికి కారకత్వం కుజుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, లేనిది అవదు. అంత గొప్ప స్థితి ఉన్న కుజుడు ఏదో ఒక 45 రోజులు నేచి ప్రదేశంలో ఉన్నాడు కాబట్టి మన జీవితాలు ఆడుకుంటాడు. అలాగే మన చక్రం నుండి అంటే రాశి చక్రం నుండి వాడు ఉండే ఒక్కొక్క ప్రదేశాల నుండి కుజుడు యొక్క దోషం ఎంతవరకు ఉంది. ఇక్కడ చాలామంది నన్ను అడుగుతుంటా కూడాను, కుజుడు దోషం ఉంది కదండి ఎంతవరకు అది ఎఫెక్ట్ అవుతుందండి. కుజుడు ఉండే స్థానం బట్టి దోషం ఉండొచ్చు, కానీ దాని మీద మళ్ళీ గురుదృష్టి పడిందనుకోండి నీచము భంగము రాజయోగం ఉంటాం. అంటే కొంచెం దోషం చూపించి దాన్ని అధిగమించి మళ్ళీ యోగంలో కూర్చోబెట్టేవాడు ఆ గురుడు ఉంటాడు. మన ఇంట్లో చిన్నపిల్లడు ఉంటాడండి, అలర్ట్ చేస్తుంటాడు, ఏదో ఏదో పని చేసి వస్తాడు బయటికి వెళ్ళి, వాడిని ఇంకా అంతే లెక్కేస్తారా. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, ఏం చేస్తారు తండ్రి లాంటి వాడు దృష్టి పెట్టి వాడికి సంజాయించి ఇది కాదని చెప్తారు. చెప్పినప్పుడు వాడు మారుతాడు మనిషి. అలాగేంటంటే కుజుడు గురు తండ్రి ఇంట్లో లేకపోతే, వాడిని దండించేవాడు లేకపోతే ఏమవుతుంది, వాడు పెద్ద రౌడీ అవుతాడు, పెద్ద గుండా అవుతాడు. అలాగేంటంటే కుజుడు యొక్క దృష్టి ఉన్నప్పుడు, కుజుడి మీద గురువు యొక్క దృష్టి ఉన్నప్పుడు ఆ దోషం నలిపేస్తాయి. ఈ అగ్నితత్వం గురువు యొక్క దృష్టి ఎప్పుడైతే పడుతుందో అగ్ని యొక్క డైల్యూషన్ అవుతుంది, అంటే డీవియేషన్ అవుతుంది. అలాగే అదంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గిపోతుంది. గురుమంగళ యోగం అంటారు అప్పుడు, గురు కుజుడు కలిస్తే గురుమంగళ యోగం అంటాం. సో గురుదృష్టి పడినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క ఇంపాక్ట్ తగ్గిపోతుంది. కానీ ఎప్పుడు తగ్గుతుంది, వీడు సహజత్వం వీడికి ఉంది కదా, కొంత అగ్నితత్వం ఉంది కదా, వాడు ఎంతో కొంత కాల్చాలి కదా, కాలిస్తే కదా అవుతుంది. ఆంజనేయ స్వామి కూడా ఎక్కడొద్దరు మంట పెట్టిన తర్వాతే కదా అబ్బో గొప్పవాడని తెలిసింది అందరికీ. శ్రీ లంకలో పెట్టాడు మంట, అది ఒక పాజిటివ్గానేది, కానీ అక్కడ కూడా దోషమే నివృత్తి చేస్తూ యోగంలోకి తీసుకెళ్ళాడు. యుద్ధం అనే యోగంలోకి తీసుకెళ్ళి వాడు సంహారానికి కారకత్వం అయ్యాడు అక్కడ రావణాసుడికి, అంతే కదండి. సో అగ్ని అన్నది ఏం చేస్తుందంటే మంచి చేస్తుంది ఓవరాల్గాను. సో ఈ అగ్నితత్వం అయిన కుజుడిని గురుదృష్టి పడితే ఏమవుతుందంటే వాడు సహజంగానూ కొంత అగ్నితత్వం వాడు చేయవలసింది చేస్తాడు, గురుదృష్టి ఉంది కాబట్టి దాని నుండి మళ్ళీ బయట కూడా డైల్యూట్ అయ్యి బయట కూడా పడే అవకాశం ఉంటుంది. సో కుజుడు ఉండే స్థానం బట్టి దోషం దోషం అనే దానికంటే నేను అంటున్నాను ఏంటంటే దోషం ఒక పిసర్ ఉంటుంది, గురుదృష్టి పడితే మాత్రం దాని ఇంపాక్ట్ తక్కువగా ఉండొచ్చు, ఉండడం వల్ల మనం భయపడక్కర్లేదు అనే ఒక అంశాన్ని నేను అనుభవపూర్వకంగా చెప్తుంటుంటాం. అంచేత ఈ గ్రహం యొక్క ఇంపాక్ట్ ఎలాగుంది అన్నది పర్ఫెక్ట్గా అనలైజ్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే మనం ఏం చూస్తారో, మన దారిలో వెళ్తుంటే గోతులో ఉంటే వాటన్నీ చూసుకుంటూ బండి నడుపుతుంటుంటాం. నీళ్ళు ఉన్నాయి, గోతులు ఉన్నాయి, ఇవన్నీ ఉంటే చాలా కొన్ని కొన్ని రోడ్లు ఉంటే మన ఆంధ్రప్రదేశ్ తీసుకుని తెలంగాణలో తీసుకుని విలేజ్లోకి వెళ్తుంటే మన దగ్గర ఏమో బెంజి కారు ఉంటుంది, ఎలా ఎలా నడపాలంటే అలా అలా చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్తుంటాం, అంటే తప్పించుకుంటూ వెళ్తుంటాం జాగ్రత్త రోడ్డు మీద బండి పాడైపోతుందని చెప్పి. అలాగే ఏంటంటే ఈ కుజుడు యొక్క తత్వాన్ని ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్ళగలితేనే మనకు రాజమార్గం కనబడుతుంది, రాజయోగం కూడా కలుగుతుంది. అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడు కుజుడు కాబట్టి. ఆ స్వామివారి అక్కడ కుజుడికి ఆధిపత్యం ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చక్కగా లేచి ఆరాధించి నిత్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే 90% మన యొక్క సమస్యలకి పరిష్కార మార్గం దొరుకుతుంది కాబట్టి స్వామివారి రకరకాలుగా ఆరాధిస్తాం, అభిషేకాలు చేస్తాం, నవావరణార్చన చేస్తాం, కుంకుమార్చన చేస్తాం, అలాగే ఆ అభిషేకం తీర్థం చేసుకుంటాం. అలాగే స్వామివారికి ఎన్నో రకాలుగా ఉపచారాలు ఉన్నాయి, అవి చేసుకోవడం నెలకోసారో వారంకోసారో అలా చేసుకుంటూ వెళ్తే స్పెషల్లీ ఈ రంగంలో ఉన్నవాళ్ళు రాజకీయం అనుకోండి, రియల్ ఎస్టేట్ అనుకోండి, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాడనుకోండి, కోర్టు వ్యవహారాలు ఉన్నవాడు కానీ, ఇలాంటి భూమి మీద ఆధిపత్యం వహించేవాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే చిక్కులు స్థలాలు వంశపారపర్యంగా వచ్చిన ఆస్తులు స్థలాలు కోర్టులో చిక్కులు ఉన్నవాళ్ళు కానీ, ఇదంతటికీ కార్యకర్తం కుజుడు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ జాగ్రత్తగా కుజ సంబంధమైన వ్యవహారం కానీ చేయడానికి ప్రయత్నం చేయగలితే ఆ స్వామివారి అనుగ్రహం పొందడానికి ప్రయత్నించగలితే డెఫినెట్గా ఆ అగ్నితత్వం ఎప్పుడైతే మనం అభిషేకం చేస్తామో అగ్నితత్వం కొంచెం చలారుతుంది, మన పని జరుగుతుంది.
మనం రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన ఖాజాగూడ హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147, 888-555-9148, 9849-6444.